गुरुर्मूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। ॐ श्री गुरवे नमः। गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः। శాంతి గారి సజెషన్ ప్రకారం గురుగారి గురించి రెండు మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను. అవి నా వ్యక్తిగత అనుభవాలు, నాకున్న అభిప్రాయం, గురువుగారి గురించి ఉన్న అభిప్రాయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మొదట మా గురువుగారు ఎలా పరిచయం అయ్యారంటే, మా ఫ్రెండ్ శ్రీనివాస్ అని యుఎస్లో ఒకతను ఉండేవారు. సో ఇప్పుడు కూడా ఉంటున్నారు యుఎస్లో. సో నేను మా ఫ్రెండ్ కలిసి గురువుగారి ప్రవచనాల గురించి వెతకడం స్టార్ట్ చేశాను. అది ఎలా ఎందుకు అలా వెతకడం స్టార్ట్ చేశామంటే, షణ్ముఖ శర్మ గారి ప్రవచనాల్లో గురువుగారి గురించి మాట మాటికి చెప్పడం జరిగింది. చాలా గొప్పవారు, చాలా గొప్ప అన్నింటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు షణ్ముఖ శర్మ గారు. దానివల్ల మేము ఇద్దరం కలిసి ఇలాగ వెతకడం స్టార్ట్ చేశాను. అప్పుడు శాంతి గారు అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మాకు చాలా దొరికినాయి. ఒకసారి రెండుసార్లు వినగానే గురువుగారి ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా నచ్చి ఇంకా ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను నేను మా ఫ్రెండ్. ఆ తర్వాత ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, ఇంకా ఎంత కంటెంట్ ఉంది తెలుసుకుందాం, చాలా బాగుంది అని చెప్పి శాంతి గారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. శాంతి గారు చాలా ఇన్ఫర్మేషన్ గురువుగారి గురించి ఇచ్చారు. తర్వాత గురువుగారు ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నారో, భీమిడిపట్నం కానీ ఇంకా మిగతా కొన్ని ప్రదేశాలు వెళ్ళటం జరిగింది. గురువుగారి బుక్స్ అన్ని కొనుక్కొని చదవటం జరిగింది. సో ఆ విధంగా గురువుగారు మాకు పరిచయం అయ్యారు. ఇంకా ఇప్పటికీ కంటిన్యూ మేము ప్రతిదీ ప్రతి ఎపిసోడ్ గురువుగారి గురించి శాంతి గారు ఏం అప్లోడ్ చేసినా వినడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. నేను శ్రీను ఎస్పెషల్లీ మీ ఇద్దరం దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాము. వీడియో విన్న తర్వాత అది మాకు అలవాటుగా మారింది. అది గురువుగారు పరిచయం మాకు. తర్వాత వ్యాఖ్యానాలు మేము ఎక్కువ అనుసరించడానికి కారణం ఏంటంటే, ఆయన తాత్వికంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక కథ ఉందంటే కథని కథలాగా కాకుండా తత్వపరంగా బాగా చాలా సింపుల్గా ఈవెన్ కామన్ పర్సన్ కూడా చాలా బాగా అర్థం చేసుకునేటట్టు గురువుగారు చెప్పగలరు. సో దానివల్ల ప్రతి వాళ్ళు ఒకసారి గురువుగారు ఎక్స్ప్లెనేషన్ ఏదైనా విన్నారంటే ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ చేయడం జరుగుతుంది ప్రతి వాళ్ళు. నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కూడా చూశాను, ఒకళ్ళిద్దరికి చెప్పగానే వాళ్ళు రెండు మూడు సార్లు వింటూ మళ్ళీ గురువుగారిని ఖచ్చితంగా కంప్లీట్గా ఫాలో అవ్వడం జరుగుతుంది. సో అది గురువుగారి దగ్గర ఉన్న అది దాన్ని ఏమంటారు, గురువుగారు ఏది విన్నా కూడా ఎవరైనా సరే ఆ విధంగా ఫాలో అవుతాం నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను అనమాట. తర్వాత గురువుగారి మీద బాగా నమ్మకం కలిగి గురువుగారు చెప్పే ప్రతిదాన్ని నేను కొన్ని కొన్ని పాయింట్స్ కూడా రాసుకునేవాళ్ళం పుస్తకంలో. సో ఆ విధంగా జరగడానికి కారణం కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మా లైఫ్లో జరగడం. అది నిజంగా గురువుగారు అంత దీనిగా నిజంగా అందరికీ ఇలా హెల్ప్ చేస్తారు అంటే కొన్ని కష్టమైన పరిస్థితుల్లో దారి చూపిస్తారు అనే విషయం నిజమా కాదా అనే దానికి మాకు కొన్ని అనుభవాలు జరిగినాయి. సో ఆ విధంగా రెండు మూడు చూసిన తర్వాత ఇంకా గురువుగారి మీద కంప్లీట్గా 100% నమ్మకం. గురువుగారు ఏది చెప్తే అది సత్యం అన్న నమ్మకం మాలో దృఢపడింది. సో ఆ విధంగా గురువుగారి గురించి మేము నమ్ముతూ గురువుగారిని కేవలం గురువుగారినే కాకుండా గురువుగారినే మేము దైవంగా కూడా భావించి ఆయన చెప్పినవన్నీ ఫాలో అవుతున్నాం అన్నమాట. అందులో ఒక రెండు మూడు నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు. సో అందులో ఒకటి ఏంటంటే, ఒకసారి నేను ఇది చాలా చిన్న విషయం యాక్చువల్గా, కాకపోతే నాకు నమ్మకం కలగడానికి జరిగిన అనుభవం నేను చెప్తున్నాను. ఒకసారి ఏమైందంటే నా క్రెడిట్ కార్డ్ బిల్స్ చాలా ఎక్కువ అయిపోయింది. నేను ఒక 3-4 మంత్స్ నుంచి దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేయలేకపోతున్నాను అనమాట. ఎవరి దగ్గర ఒకరి దగ్గర తీసుకోవటము, దాన్ని
పే చేయటం, మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం కోసం మళ్ళీ వేరే చోట మళ్ళీ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకుని అది అలా సైకిల్ లా జరుగుతూనే ఉంది 4-5 మంత్స్ నుంచి. నాకు ఎవ్రీ టైమ్ ఫ్రెండ్స్ని అడగడానికి చాలా మొహమాటి పడి ఎవరైనా గబుక్కున్నా నేను ఇవ్వలేను అంటారేమో అదొక భయం. సో ఆ విధంగా దాన్ని ఎలా క్లోజ్ చేయాలో నాకు తెలియక సతమతమవుతూ ఒకసారి నాకు గురువు గారిని దండం పెట్టుకుని ఇలాగా నన్ను ఇందులోంచి బయటపడేంటి, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఇది నేనే క్లోజ్ నా అందరు నేనే క్లోజ్ కలిగేటట్టుగా నాకు చేయండి అని చెప్పి దండం పెట్టుకున్నాను. సో అది నా ఫస్ట్ ఇన్సిడెంట్ అనమాట నా లైఫ్లో గురువు గారి మీద నమ్మకం కలగడానికి. ఏమైందంటే అలా అనుకోం కానీ జస్ట్ 1 or 2 డేస్లో నాకు పీపీఎఫ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, నీకు 7 ఇయర్స్ కంప్లీట్ అయింది, యూ కెన్ విత్డ్రా పార్షియల్ అమౌంట్ అని. అందులో ఆశ్చర్యం ఏంటంటే నాకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంటే అవైలబుల్ ఉంది నేను విత్డ్రా చేయడానికి కూడా. సో వెంటనే నేను వెళ్ళి తీసుకుని ఇంకా తర్వాత నుంచి ఆ గురువు గారి గురించి ఇంకా నేను నమ్మొచ్చా లేదా అనే అభిప్రాయం లేదు, కంప్లీట్గా నాకు నమ్మకం ఏర్పడింది. నేను అది మా ఫ్రెండ్స్తో మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేసుకుని చాలా సరదాగా చెప్పుకోవడం జరిగింది. ఈ ఇలాంటివి చాలా జరిగింది ఈ లైఫ్లో, ఇది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. ఇలాంటివి ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు ఎవరి అనుభవాలు వాళ్ళవి చెప్పడానికి కూడా అన్లిమిటెడ్ కూడా ఉంటాయి యాక్చువల్గా. సో ఈ విధంగా నాకు గురువు గారి మీద నమ్మకం ఏర్పడిన తర్వాత చాలా జరిగింది ఇలాగా. ఆ తర్వాత మేము ఎక్కువగా గురువు గారి గురించి ఎక్స్ప్లెనేషన్లో నేను కానీ మా శ్రీను కానీ ఇద్దరం తాపత్రయపడేది ఎక్స్ప్లెనేషన్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంత క్రిటికల్ సబ్జెక్ట్ అయినా సరే అది జ్ఞానానికి సంబంధించిన టాపిక్ కూడా చాలా సింపుల్గా ఒక స్టోరీ లాగా గుర్తుండిపోయేలాగా చెప్తూ ఉంటారు. అందులో కూడా 100% అష్యూరెన్స్ ఇస్తారు ఇలా చేస్తే నీకు ఖచ్చితంగా నీకు మార్గం సులభం అవుతుంది అని చెప్పి. ఆ విధంగా చెప్పడం చాలా కష్టం యాక్చువల్గా. ఇంకోటి గురువు గారి దగ్గర నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పండితుల నుంచి పాముల వరకు అందరినీ ఒకే విధంగా అందరూ నా బిడ్డలే అన్న విధంగా మాట్లాడతారు గురువు గారు. ఎప్పుడు మాట్లాడినా సరే ఎవరిని ఎక్కువ తక్కువ విధంగా పండితుడు పామరుడు లేకపోతే భక్తుడు జ్ఞాని యోగి ఈ విధంగా అందరినీ కలిపి ఒకే విధంగా మాట్లాడుతుంటారు. ఎప్పుడు చెప్పినా అందరూ నా పిల్లలే అందరికీ నేను నా అనుగ్రహం ఉంటుంది అన్న విధంగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అదొకటి నాకు బాగా నచ్చిన విషయం గురువు గారి దాంట్లో. సో మేము ఎవరైతే గురువు గారిని అనుసరిస్తారో వాళ్ళందరూ కూడా గురువు గారు బిడ్డలు అన్నట్టుగానే గురువు కుటుంబం అన్నట్టుగానే ఉంటారు. దానికి ఎగ్జాంపుల్ నా లైఫ్లో చాలా జరిగింది. జస్ట్ నేను గురువు గారిని ఫాలో అవుతున్నానని తెలిస్తే చాలు మన గురువు గారి దాంట్లో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళని సొంత బ్రదర్ సిస్టర్ లాగే ట్రీట్ చేస్తారు. అదొకటి నాకు చాలా నచ్చింది. అది నిజంగా గురు కృప అని అనుకోవాలి. దానికి రీసెంట్గా నాకు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఏంటంటే మేము ఇలా రీసెంట్గా ఉజ్జయిని వెళ్ళాము. అక్కడ 5 డేస్ 6 డేస్ అక్కడ ఉజ్జయిన్లోనే ఉన్నాము. కానీ ఫస్ట్ 3-4 డేస్ ఎలాగో నార్త్ ఫుడ్ మేము అడ్జస్ట్ అయ్యాము తర్వాత తిరగలేకపోతున్నాం యాక్చువల్గా. సో చాలా నీరసం కూడా వచ్చేసింది మాకు. ఎలాగ అనుకున్న టైంలో గురువు గారిని అనుసరించే కుటుంబం ఒకటి నాకు హెల్ప్ చేశారు చాలా బాగా. అక్కడే నేను తిని అక్కడే సొంత సిస్టర్ లాగా నాకు హెల్ప్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం జరిగింది. అదంతా అసలు నమ్మకం ఇలా జరుగుతుందని ముందుగా తెలియదు కానీ అప్పటికప్పుడు గురువు గారు ఆ విధంగా సెట్ చేస్తారనిపించింది నాకు. సో ఇలాంటివి లైఫ్లో చాలా ఉన్నాయి కానీ నేను అలా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు సరిగ్గా రాకపోవడం వల్ల అన్నీ చెప్పలేకపోతున్నాను. ఇంకొకటి ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది, గురువు గారు ఒక సముద్రం లాంటి వాళ్ళు అయితే ఆ సముద్రంలో ఒక నావ అందరిని ఎక్కించుకొని మొత్తం ఈ సముద్రం అంతా బోట్ శిఖర లాగా మొత్తం గురువు గారికి సంబంధించినవన్నీ చూపించడానికి శాంతి కుమార్ గారు ఒక నావలాగా అందరినీ ఎక్కించుకున్నట్టుగా ప్రతి వాళ్ళకి ఒక గురువు గారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తూ అందరికీ ఎప్పుడు ఏది కావాలో అది హెల్ప్ చేస్తూ చాలా బాగా చేస్తున్నారు. శాంతి కుమార్ గారు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి యాక్చువల్గా. అసలు మాకు శాంతి కుమార్ గారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురువు గారి గురించి. ఆయన వీడియోస్ కానీ ఇవి కానీ ఎప్పుడు ఏది అడిగినా కూడా మేము ఒకటి అడిగితే ఆయన 10 పైన ఇచ్చేవారు దానికి సంబంధించింది. చాలా బాగా హెల్ప్ చేశారు. సో ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడడానికి నాకేమి గుర్తు రావట్లేదు కూడా సడన్గా. మాకు ప్రతిరోజు గురువు గారిని ఏ ఎక్స్ప్లెనేషన్ విన్నా కూడా ప్రతిదీ నూతన అనుభవమే మాకు. సో ఇదే అదే అని చెప్పలేను. సో జస్ట్ మా శాంతి గారు కొంచెం ఇలా అడిగారు కాబట్టి నేను అనుభవాల గురించి చెప్పడానికి నేను ట్రై చేశాను. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నన్ను నన్నించండి. థ్యాంక్ యూ.